చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది మన రాష్ట్రంలో. అయితే భారతదేశంలోనే నెంబర్ వన్ స్థాయిలో మనం కరోనా వల్ల ఇబ్బంది పడ్డాం, చాలా మరణాలు సంభవించినాయి. దీని గురించి గుంటూరులో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని జిల్లాల్లో కూడా ఈ రోజున సిపిఐ జనసేన తెలుగుదేశం పార్టీలు కలెక్టరేట్ల దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారికి కరోనా వల్ల పడుతున్నటువంటి ఇబ్బందులు, ప్రభుత్వం యొక్క బాధ్యతల గురించి రిప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించుకుని ఈ రోజున కలెక్టరేట్కి రావడం జరిగింది. కరోనా వల్ల జనజీవనం స్తంభించిపోయింది. పేదవారికి బిలో పావర్టీ లైన్, ఎవరైతే తెల్ల కార్డు ఎవరైతే పేదవారు ఉన్నారో వారందరికీ కూడా జరుగుబాటుకి ఇబ్బందిగా ఉంది. వారికి ప్రతి నెలా కూడా ఒక 10,000 రూపాయల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసి ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు, ఇటువంటి తీవ్రమైన ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రజలు ప్రభుత్వం యొక్క సహాయం కోసం ఎదురు చూస్తారు, వేరే దారి లేదు. ఇటువంటి సమయంలోనే ప్రభుత్వాలు ప్రజలకు అండగా నిలబడవలసిన సమయం వచ్చింది. ఎప్పుడైతే ఆక్సిజన్ అందించలేక ఆక్సిజన్ మరణాలు జరిగినాయో అవన్నీ కూడా ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల జరిగినటువంటి హత్యలుగా భావించి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం తప్పనిసరిగా తీసుకోవాలి. ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఎవరైతే ఆక్సిజన్ వల్ల మరణించారో వారందరికీ కూడా 5 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వాల్సిందిగా మేము ముందు నుంచి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ప్రభుత్వం వెంటనే ఆక్సిజన్ మరణాలను గుర్తించి వారందరికీ కూడా 5 లక్షల రూపాయల గారికి సహాయం చేయవలసిందిగా కోరాం. ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వారిని, వారిలో జర్నలిస్టులు కూడా కలపమని చెప్పి మేము ముందు నుంచి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి కరోనా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకొచ్చి వాళ్ళని అప్రమత్తం చేసి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కానీ ప్రపంచంలో జరుగుతున్నటువంటి దాని తీవ్రతను కానీ మరి ప్రజల దృష్టికి తీసుకొచ్చింది ఈ జర్నలిస్టులే. అటువంటి జర్నలిస్టుకి కేంద్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించింది, మన రాష్ట్రాన్ని కూడా కల్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ రకంగా కరోనా వల్ల ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా ఆర్థిక సహాయం చేసి ఈ ప్రభుత్వం ప్రజల తరపున నిలబడవలసిన సమయం ఆసన్నమైంది. ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, వేరే దారి లేదు. అందరూ కూడా పేదవారు, మరి వారందరినీ కూడా అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం ఆదుకుని ఆర్థిక సహాయం, ముఖ్యంగా పేదవారికి మరి మరణించిన వారికి 10 లక్షల రూపాయలు ఇమ్మని అడిగాం. ఆక్సిజన్ మృతులకైతే 5 లక్షల రూపాయలు ఇమ్మని చెప్పాం. అలాగే ఫ్రంట్ లైన్ వారియర్స్కి జర్నలిస్టులను కూడా చేర్చి వారికి 50 లక్షల రూపాయలు బీమా సౌకర్యం కల్పించిందిగా కోరాం. నిరుపేద కుటుంబాలకి
10,000 రూపాయలు జీవన భృతి ఇచ్చి వారిని ఆదుకోవలసిందిగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వం బాధ్యత, మీరు అధికారంలోకి వచ్చారు, ప్రజలు మీ అందరికీ కూడా ఓట్లేసి గెలిపించారు, ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఆదుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. అందరికీ నమస్కారం. ఏడాదిన్నరగా కరోనా బారిన పడి లక్షలాది మంది ప్రజలు, ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి వాళ్ళ గ్రామాల్లో పట్టణాల్లో నగరాల్లో వెళ్ళి అడుగుతూ ఉంటే బతుకుంటే చాలనే పరిస్థితి తీసుకొచ్చాడు జగన్ రెడ్డి. నీ నిర్లక్ష్యం వల్ల, నీ మూర్ఖత్వం వల్ల, నీ తెలివి తక్కువతనం వల్ల మొదటి దశ కరోనాలో ప్రాణాలు పోయాయి. పారాసెటమాల్ వేసుకోమన్నావు, బ్లీచింగ్ పౌడర్ చల్లమన్నావు, ఒక ముఖ్యమంత్రి మాస్క్ పెట్టుకోకుండా ఇష్టారాజ్యంగా బాధ్యతారాజ్యంగా నువ్వు మాట్లాడిన మాటలకే సామాన్యుడు బలైపోయాడు. మొదటి దశ కరోనా నీ నిర్లక్ష్యం, మీ ప్రభుత్వ అసమర్థత, చేతకంతనం, దద్దమ్మతనం. ఏం నేర్చుకున్నారు గుణపాఠాలు మొదటి దశలో? మొదటి దశ కరోనా అయిన తర్వాత మీరు ఏ గుణపాఠాలు నేర్చుకున్నారు? ప్రభుత్వం తరఫున ఏం బాధ్యత తీసుకున్నారు? ఆక్సిజన్ సిలిండర్లు పెట్టారా? ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేశారా? ఏఎన్ఎంల ఆశాల గ్రామాల్లో నీ వాలంటీర్లతో సర్వేలు చేపించావా? రెండవ దశ కరోనా భయంతో చచ్చిపోయారు. భయం భయంతో ప్రాధాయపడ్డారు కోటేశ్వరం లక్షాధికారి సామాన్యుడు రిక్షావాడి దాకా. ఒక బెడ్ ఇప్పించు, ఒక ఆక్సిజన్ బెడ్ ఇప్పించు, ఒక ఆక్సిజన్ సిలిండర్ ఇప్పించు. జరుగుబాట్లేదు. అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు పని లేక ఇసుక కూడా కోట్ల రూపాయలు దోపిడీ చేసుకుంటా ఉన్నారు. చీఫ్ లెక్కర్ లెక్కర్ ఇష్టారాజ్యంగా అన్ని బ్రాండ్లు భూమి భూములు జూమ్ జూములు తీసుకొచ్చావు. మొత్తం రాష్ట్రంలో రెండో దశలో భయంతో చాలామంది ప్రాణాలు పోయాయి. ఇవాళ చూడండి, ఎప్పుడో బ్రిటిష్ ఆడేసిన చెట్లు ఉన్నాయి లోపల. ఈ దిక్కుమాలిన ప్రభుత్వం, ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం పోలీసులు పంపించారయ్యా. కలెక్టర్ దగ్గర రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తే పోలీసులు తీసుకొచ్చి మండుటెండలో నుంచోబెట్టారు. కలెక్టర్ మరి జిల్లా మేజిస్ట్రేట్ కృష్ణావారి కార్యాలయం, జగన్ రెడ్డి మంత్రులు చెప్తున్నా భూమి గుండ్రంగా ఉంటుంది, రెండేళ్ళు మీ హానిమూన్ అయిపోయింది, ఇంకా ఏదో భ్రమంలో ఉన్నారు, పోలీసులను తీసుకొచ్చి మమ్మల్ని ఎండలో నుంచోబెట్టావు, ఈ చెమటకి తప్పకుండా ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుంది. ఏం కర్మ పట్టింది? నీ పాదయాత్రలో ఈ మహిళలు, ఈ ప్రైవేట్ టీచర్లు, ఈ లెక్చరర్స్ ప్రాధాయపడ్డారు. ఏం చెప్పేవాళ్ళకి? ఉద్ధరిస్తానని చెప్పావు. పక్క రాష్ట్రంలో 2,000 కిలోలు ఇస్తున్నారు కనీసం. మీరు ఏడిసే వరకు, మీరు ఉద్ధరించే వరకు 4,000 ఇవ్వండి, 30 కిలోలు ఇమ్మని ప్రాధాయపడతా ఉంటే కోట్ల లక్షల కోట్ల బడ్జెట్ దిక్కులేదా? చేత కాదా? వినపట్టలేదా? చేతులు కట్టు కూర్చుంటావు కదా? నీ ప్రెస్ మీటింగ్లో తెలియట్లేదా? ఏ మంత్రి చెప్పట్లేదా? ఎంత దిక్కుమాలిన పరిస్థితి అంటే మీడియా మిత్రులు కూడా ఎక్రిడేషన్ కార్డులు ఆపేశాడు. రెండయ్య రైతులు రెండు స్వామి, రైతు మా వెంకటేశ్వరరావు ఎస్సీ రైతు ధాన్యం అమ్ముకున్నాడు 92 క్వింటాల్కి ఇప్పుడు 16 క్వింటాలు కోత పెట్టారు. ఎంత వచ్చారు? 92 క్వింటాలు అమ్మావు? 92 క్వింటాలు సార్ వాళ్ళు 14,000 రూపాయలకు అన్నారు. మనకి 92 క్వింటాల్కి వచ్చి 76 క్వింటాలు లెగ్గట్టి మిల్లర్లు అంటే 92 క్వింటాల్లో 16 క్వింటాలు తరుగు రేటు 1200 కట్టిండు. 1200 వేరేమో 1200కి కొన్నామని చెప్పారు. వాళ్ళు చూపించిన ధాన్యానికి 76 క్వింటాలకే 1400 కోత కోసింది 16 క్వింటాలు తరుకుని తీసేశారు. ఇది ప్రభుత్వం ధాన్యం కొనే తీరు. ఇందాక బంటుమల్లి రైతు కూడా చెప్పాడు 3,670 కోట్లు రావాలి. ఆ బూతుల మంత్రి మాట్లాడతాడు, బూతులు తప్ప
ధాన్యం రైతును ఉద్ధరించింది లేదు, ధాన్యం కొనిపించింది లేదు. ఈ దద్దమ్మ చాతగాని ప్రభుత్వం పట్టిసీమ నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పట్టిసీమ నీళ్లు ఇవ్వలేకపోయారు. మేము పూర్తి చేసిన పులిచింతల్లో ఉన్న నీళ్లు నారుమళ్ళకి ఇవ్వలేదంటే ఎందుకయా మీరు కోట్లో ఉంటే ఏంటి, పేటలో ఉంటే ఏంటి, మీరు తాడేపల్లి రాజప్రసాదంలో ఉంటే ఏంటి, బందరగల్లీలో పేటలో ఉంటే మాకు ఎవడు కావాలయా మీరు? ఇంత దద్దమ్మలో ఇంత చేతగాని ప్రభుత్వం, అరే పులిచింతలు నీళ్ళు ఇవ్వలేరా, పైన గోదావరి నీళ్ళు తేలేరా, మీకు రాజ్యం కావాలా? బందర్పోర్టు పోయింది కదా, ముక్కు నెలకు రాస్తా అన్నారు, ఐదు నెలకు రాస్తా అన్నారు, బందర్పోర్టు అడ్రస్ లేదు. ప్రైవేట్ టీచర్లు పాప రోడ్డు మీద ప్రాధాయపడుతున్నారు. ధాన్యం అమ్ముకున్న రైతు 2 నెలలైంది, ఇందాక బంటుమల్లి రైతు పేరేంటే, బంటుమల్లి రైతు వచ్చి కన్నీళ్ళు పెట్టుకొని 2 నెలలైంది అంతా ఉద్ధరించానని చెబుతున్నావు. కాబట్టి మేము డిమాండ్ చేసేది హాస్పిటల్స్లో చచ్చిపోయిన కరోనా కుటుంబాల పేర్లు రాయకుండా హార్ట్ అటాక్ అని రాశారు, ఒళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులు అని రాశారు, అవన్నీ తీసేయండి. కరోనా బారిన పడి చనిపోయిన వాళ్ళని గుర్తించి ఆ సర్టిఫికేట్లు ఇవ్వండి, 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించండి. ఇమీడియట్గా వైట్ కార్డు ఉన్న వాళ్ళందరికీ 10,000 ఇవ్వండి. కరోనా తగ్గే వరకు నెలకు 7,500 ఇవ్వండి. ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో, ఎవరైతే వైద్య ఆరోగ్య పోలీస్ రెవెన్యూ వాళ్ళు ప్రాణాలు తెగించి ఇవాళ గ్రామాల్లో పనిచేస్తున్నారు, వాళ్ళని కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించి 50 లక్షలు ఇవ్వండి. ఇవి మేము డిమాండ్ చేస్తుంటే ఆ పోలీసులతోనే మమ్మల్ని బయటకు లాక్కొచ్చారు. చెట్టు కింద ఉన్న వాళ్ళే మండు టెంట్లో నిలబెట్టారు. జగన్ రెడ్డి, నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, నువ్వెన్ని బూతులు తిట్టించినా, మేము ప్రజల తరఫున ప్రశ్నిస్తానే ఉంటాం. సిగ్గుపడండి, ముఖ్యమంత్రి ఇంటికి 1.5 కిలోమీటర్, తాడేపల్లి రాజప్రసాదానికి 1.5 కిలోమీటర్లో కాబోయే భర్త పక్కగా ఉండగా ఆ ఆడకూతుర్ని, పాపం నర్సింగ్ చదువుకుంటున్న ఆ పాపని కనకదుర్గమ్మ తల్లి పాదాల దగ్గర కృష్ణమ్మ చంతన పుష్కర్ ఘాట్లో దుర్మార్గులు ఇంత ఘోరం చేశారంటే ముఖ్యమంత్రి బయటకు వచ్చి మాట్లాడవయ్యా. నీ మంత్రులు మాట్లాడే బూతులు వల్ల, నీ మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుతా ఉన్న భాష వల్ల ఈ అరాచక శక్తులు పేటరేగిపోతున్నాయి. మీకు పరిపాలన చేయమని ఇచ్చారు తప్ప బూతులు మాట్లాడమని ఇవ్వాల, ప్రశ్నించిన వాడిని బూతులు తిట్టమని ఇవ్వాల. ప్రశ్నించడం ప్రధాన ప్రతిపక్షం, ప్రతిపక్షాల బాధ్యత, ఇది మీడియా బాధ్యత, పత్రికల బాధ్యత. ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తున్నావు, ప్రశ్నిస్తే చంపేస్తున్నావు, ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నావు. ఏమన్నాడా లోకేష్ బాబు, ఇద్దరిని చంపేశారు, ఆవేదన బాధ. సిబిఐ ఎంక్వైరీ ఏమంటే, అరే చిత్తూరు నుంచి శ్రీకాకుళం జిల్లా దాకా ఈ బూతుల పంచాంగం వినలేక 5 కోట్ల మంది ప్రజలు చెవులు మూసుకుంటా ఉన్నారు. మీ దరిద్ర పాలన, మీ దరిద్ర పాదం. వాళ్ళ రాష్ట్రంలో ఈ కరోనా విలయతాండంలో ప్రాణాలు పోతూ ఉన్నాయి. సామాన్యులు, పేదవాళ్ళు నీ పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ వీళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. వీటికి సమాధానం చెప్పు. ఇవాళ శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందో చూడండి. కృష్ణానది ఒడ్డున 9-10 గంటలకి ఇంత ఘోరం ఒక ఆడకూతురు మీద విజయవాడ గుంటూరు మహానగరంలో రాజధాని ప్రాంతంలో ముఖ్యమంత్రికి కోతవేటు దూరంలో, తాడేపల్లి రాజప్రసాదానికి 1 కిలోమీటర్ దూరంలో పక్కనే పోలీస్ పోస్టులు ఏటో పెట్టడానికి ఆ సెక్యూరిటీ సిబ్బంది, ఏందయ్యా నీ పరిపాలన, ఏందయ్యా శాంతి భద్రతలో, దిగవయ్యా భూమి మీద రాగవయ్యా, రావయ్యా తాడేపల్లి నుంచి బయటికి రావయ్యా, ఏ కరోనా హాస్పిటల్కి వెళ్ళావయ్యా, ఏ కరోనా బాధితుడి దగ్గరికి వెళ్ళావయ్యా, ఏ పేదవాడి దగ్గరికి వెళ్ళావయ్యా, ఏ టీచర్ ఘోష వింటున్నావయ్యా? 552 రోజులుగా అమరావతి రైతులు కన్నీళ్లు పెడతా ఉంటే ఏ కనపట్టలేదా, కళ్ళుపోయాయా? 3 రాజధానుల ఒక రాజధాని ఏడవలేవు, నీకు 3 రాజధానులు కావాలా? పోలవరాన్ని పండబెట్టావు, అమరావతిని చంపేశావు, కరోనా వాళ్ళని పట్టించుకోవట్లా, ఏందయ్యా నీ పరిపాలన, ఏందయ్యా నీ పరిపాలన, నేర్చుకోవాయా, తెలుసుకోవాయా? రాష్ట్ర వ్యాప్తంగా కూడా, దాదాపు దేశవ్యాప్తంగా కూడా అనేక కష్టాలు, ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ముఖ్యంగా మన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కారణంగా ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున కేసులు రావడాని వల్ల కానీ, ప్రభుత్వం చాలా నిర్లక్ష్య వైఖరి వల్ల ఇవాళ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీని మీద తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు కూడా ఇవాళ పెద్ద ఎత్తున అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో కూడా రిప్రజెంటేషన్ ఉండడం జరిగింది.
ముఖ్యంగా ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను గమనించి పక్క రాష్ట్రాల్లో ఇవాళ తమిళనాడు చూసినా కర్ణాటక చూసినా ఇవాళ ఢిల్లీ చూసినా ఏ అనేక రాష్ట్రాల్లో ఇవాళ ప్రజలకు ఒక ప్యాకేజ్ ఇచ్చి ప్రజల కష్టాల నుంచి కాపాడుతూ ఉన్నారు. కానీ మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రాకుండా ఇవాళ ప్రజలు హాస్పిటల్ దగ్గర పక్షి పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతూ ఉన్నారు. ఈరోజు ఆక్సిజన్ లేని కారణంగా అనేక మంది మృత్యువాత పడ్డారు. లెక్కలు తక్కువ చూపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 13,000 మంది మాత్రమే చనిపోయారని చెప్పి తప్పుడు లెక్కలు చూపిస్తూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. దాదాపు 3 లక్షల 3.5 లక్షల మంది పైన ఇవాళ రాష్ట్రంలో కరోనా వల్ల చనిపోయారు. చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇవాళ ఫ్రంట్ లైన్లో ఉండి డాక్టర్స్ ఉన్నారు. ఇవాళ డాక్టర్స్ వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించండి అని చెప్పి మాస్క్ అడిగితే ఏ రకంగా డాక్టర్ సుధాకర్ని ఏ రకంగా రోడ్డు మీద ఈడ్చి బట్టలు ఉడదీసి అతన్ని గుండె ఆగిపోయి చనిపోయే విధంగా ఏ రకంగా ఈ ముఖ్యమంత్రి వ్యవహరించాడో చూసాం. ఇదే పరిస్థితి చాలామంది ఈ కరోనా బారిన పడి డాక్టర్స్ చనిపోయారు. విలేకరులు చనిపోయారు. ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి పోలీస్ వారు చనిపోయారు. అనేక మంది శానిటేషన్ వర్కర్స్ చనిపోయారు. ప్రతి కుటుంబానికి 50 లక్షల రూపాయలు చొప్పున నష్టపరిహారాన్ని ఆ కుటుంబాలకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాదు, ఆక్సిజన్లో అందిన కారణంగా హాస్పిటల్స్లో చాలామంది ఇవాళ తిరుపతి రుయా హాస్పిటల్లోనే చూసాం, దాదాపు 44 మంది చనిపోయారు. మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో ఒకే రోజు ఒకే టైంలో 6 చనిపోయారు. ఇవాళ ఆ కుటుంబాలకి 25 లక్షల రూపాయలు చొప్పున నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పట్టించుకునేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇవాళ రైతాంగం చూస్తే 2 నెలలు 3 నెలలుగా డబ్బులు పడక ఇవాళ వస్తువులు ఉంటున్నటువంటి పరిస్థితి రైతు కుటుంబాలలో. మళ్ళీ పంట వేసుకునే టైం వచ్చింది. ఇవాళ 1200కి 1100కి 9000 రూపాయలకి తెగ నమ్ముకున్నారు ధాన్యాన్ని. ఏదైతే ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర 1416 రూపాయలు అయితే ఇవాళ 1000 రూపాయలు కూడా రానటువంటి గిట్టుబాటు రానటువంటి పరిస్థితి నూకైపోతుంది. ప్రభుత్వ వ్యవసాయ అధికారులు వెళ్ళి చెప్పినటువంటి వంగడాలనాళ్ళు వేసుకుంటే ఇవాళ ఆ ధాన్యం దిగుబడిలో ఇవాళ నూకైపోతూ ఉంటే మరి ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. తెగ నమ్ముకున్నటువంటి డబ్బులు కూడా ఇవాళ డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి ఆకుమళ్ళు వేసుకోవాలి, పంటలు మళ్ళీ ఊడ్చుకోవాలి. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం డబ్బులు ఇవ్వన కారణంగా చాలామంది రైతాంగం ఇవాళ ఆందోళనతో ఉన్నారు. ఇమీడియట్గా వాళ్ళకి ఇవ్వాలి. అదే కాదు, ఇవాళ జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఇవాళ అనేక సంవత్సరాలుగా కోచింగ్లు తీసుకుంటూ ఇవాళ ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎదురు చూసినటువంటి నిరుద్యోగ యువతకి ఏమిచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి? నేను వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీస్తానని చెప్పి ఇవాళ బీసీ బ్యాగ్ లాగ్ పోస్టులు తీలా. ఇవాళ అనేక పోస్టులు తీయకుండా తాత్కాలికంగా కొన్ని మాత్రమే చూపించి ఇవాళ ఏ రకంగా యువతను మోసం చేస్తా ఉన్నాడో చూశాం. గతంలో ఉద్యోగాలు లేకపోయినా యువతకి ఆసరాగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున నిరుద్యోగ భృతి ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ భృతి లేదు, ఉద్యోగాలు లేవు, ఇవాళ విద్యార్థులందరూ కూడా రోడ్డున పడే పరిస్థితి. ఇవాళ ప్రైవేట్ కాన్వెంట్ టీచర్స్ ఉన్నారు. ఈ కరోనా కష్టకాలంలో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూసాం. పస్తులు ఉంటా ఉన్నారు ఇవాళ. ఇవాళ చాలామంది రోడ్డున పడి చిన్న చిన్న వృత్తులు చేసుకుంటానికి కూడా సిగ్గుడిచాల్సినటువంటి పరిస్థితి ఇవాళ కనబడుతూ ఉంది. ప్రభుత్వం వెంటనే దీని మీద స్పందించాలి. ఈ ముఖ్యమంత్రి దిగి రావాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ విద్యార్థులు రోడ్డు ఎక్కారు చూసాం. ఇవాళ ప్రైవేట్ కాన్వెంట్ టీచర్లు కూడా రోడ్డు ఎక్కబోతా ఉన్నారు. ఇవాళ వీళ్ళే కాదు, అనేక మంది ఇవాళ రోడ్లు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఏ రకంగా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారో చూసాం. ఇవాళ రిప్రజెంటేషన్ ఇస్తానికి మేము ఒక 10 మంది వెళ్తే వచ్చేసి పేర్లు రాసుకుని బెదిరించడం, మీరు వెళ్ళటానికి వీల్లేదని చెప్పి పోలీస్ వాళ్ళు బెదిరించడం, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉత్సవాలు ఊరేగింపులు చేస్తేనేమో వాళ్ళ మీద ఏమో కోవిడ్ కేసులు ఉండవు. మొన్న కోనేడు సెంటర్లో ఒక నిరసన కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కావాలని చేస్తే వాళ్ళ మీద ఒక వ్యక్తి మీద కేసు కట్టి మరి ఏ రకంగా చేస్తూ ఉన్నారో చూసాం. ఇదే మచిలీపట్నంలో ఏ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారో చూసాం. ఇవాళ మంత్రులు ఎవరైతే ఉన్నారో తాత్కాలికంగా అది గుర్తుంచుకోండి. శాశ్వతంగా ఉండేది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్య విలువలను కాపాడకుండా మీ ఇష్టారాజ్యంగా చేస్తే తగిన మూల్యం చెల్లించుకునే రోజు అతి దగ్గరలో ఉందని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. పార్టీ అలాగే సిపిఐ పార్టీ అలాగే మరి జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి ఇవాళ కరోనా వల్ల
మన యొక్క దేశం మన రాష్ట్రం మన నియోజకవర్గం ఎలాంటి పరిస్థితి ఉందో ప్రతి కుటుంబం ఏదో రకంగా ఇబ్బంది పడింది ఆ విషయం మీకు తెలుసు కానీ కొంతమందికే న్యాయం జరగడం కొంతమందికి అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి కనుక ఈ టైంలో మీరు నిత్యావసర వస్తువులు పెంచి పెట్రోల్ పెంచి డీజిల్ పెంచి ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే బాగా పెట్రోల్ డీజిల్ పెరిగిందంటే మొత్తం అన్నీ పెరిగిపోయినట్టే లెక్క కనుక ఒక సిమెంట్ కట్టకు 100 రూపాయలు పెరిగిపోయింది బాగా కనుక ఒక కిలో రిఫండ్ ఆయిల్ కి 70 రూపాయలు పెరిగింది ఇలాంటి పరిస్థితి అంటే ప్రతి కుటుంబం ఇబ్బందులు పడిపోతుంది ఒక పక్కన పనులు ఇవాల్ ప్రైవేట్ టీచర్లు చూస్తే మా ఆర్థికంగా ఇంట్లో బియ్యం లేక ఏ పని పడదా పని కూలి పని చేసుకుంటున్నారు కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి మీరు తక్షణమే ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు సహాయం చేసి కరోనాతో బాధపడుతున్న చనిపోయినటువంటి కుటుంబాలని వెంటనే ఆదుకోవాలి మీకు ఎలక్షన్ ఆ టైంలో సర్వే చేసుకుని ఎన్ని ఓట్లు పడతాయో తీసుకున్నప్పుడు ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినా చూసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అదే కాకుండా ఇవాళ కరోనాతో చనిపోయిన ప్రతి వాళ్ళకి కూడా సర్టిఫికెట్ ఇవ్వాలి ఎందుకంటే సర్టిఫికెట్ లేకపోతే నీ కరోనాతో చనిపోయావని ఎవరు కూడా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అందవు కనుక మీరు వెంటనే స్పందించాలి ఆదుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ పరిస్థితి అలాగే తాపీ పని వాళ్ళు కూడా ఎంతో బాధలు పడుతున్నారు ఇంకా ఒక కుటుంబం కాదు ప్రతి చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు ఇబ్బంది పడుతున్నారు కనుక వెంటనే ప్రభుత్వం ఆదుకుని సహాయం చేయాలని కోరుకుంటూ సెలవు చేస్తున్నాను గత 2 సంవత్సరాల పరిపాలన పరిశీలించిన ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఘోర కలిని ఆలోచించిన ప్రభుత్వం లేదనేది స్పష్టంగా కనపడతా ఉంది చెవులుండి వినలేని కళ్ళుండి చూడలేని గుడ్డి ప్రభుత్వం ఇది ఇవాళ కరోనాలో ఎంతమంది చనిపోయారో చెప్పలేనటువంటి దీనావస్థలో ఉన్న ప్రభుత్వం ఇది అలాగే రైతుల్ని కాపాడలేనటువంటి దైన్య స్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇది ఇవాళ వాళ్ళు చెప్పేటటువంటి దొంగ లెక్కలు తప్ప రైతుల దగ్గర ధాన్యం కొని మేము ఇంత కొన్నాము ఇంత ధాన్యానికి ఇంత డబ్బు ఇవ్వాలి అని స్పష్టమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చే దశలో ఈ ప్రభుత్వం లేదు ద్వంద్వ విధానాలు అరాచక పాలన ఎంతకాలం సాగుతుంది ఇవాళ ప్రజలు కరోనాతో అల్లాడిపోయి అతలాకుతలం అయిపోతూ ఉంటే వాళ్ళని ఆదుకునేటటువంటి నాదుడే కరువయ్యాడు ప్రభుత్వం బాధ్యత లేదు ఇవాళ ఏది చూసినా అన్ని రాష్ట్రాల కంటే వెనకంజలో ఉన్నాం ఊరికే పేపర్లో అప్పుడప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు ముఖ్యమంత్రి గారు ప్రయోజనం లేనటువంటి స్టేట్మెంట్లు ఇవాళ అందుకే కొన్ని డిమాండ్లు తీసుకుని కరోనాలో చనిపోయిన వారికి ఆక్సిజన్ లేక చనిపోయిన వారికి ఫ్రంట్ వారియర్స్కి అలాగే రైతాంగానికి ఈ కార్మికులకి నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అది గుర్తు చేయటం కోసమే మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయిలో అలాగే ఈ రోజున జిల్లా స్థాయిలో మెమోరాండం ఇవ్వడానికి రావడం జరిగింది ప్రభుత్వం కళ్ళు తెరవాలి వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఈ గుడ్డి ప్రభుత్వం మీద ఉంది అయినా ప్రజలేమనుకుంటున్నా మాకు బాధ లేదు మాకు 2 కళ్ళు ఉండి కూడా కనపడతలేదంటే మీకు ఒక నమస్కారం తప్ప వేరే ఎవరో చేయగలిగింది ఏమీ లేదని తెలియజేస్తా ఉన్నాను అనేక మంది ఈ కరోనా బారిన పడి మృతి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు అయితే ఈ ప్రభుత్వాలు ఇవాళ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కరోనాని సాకుగా పెట్టుకొని ఇవాళ ధరలు విపరీతంగా పెంచేసినటువంటి పరిస్థితి సామాన్యుడు మామూలుగా జీవనం సాగించేటువంటి పరిస్థితి లేదు ఇక మధ్యతరగతి వాళ్ళు అటు బతకలేక ఇటు ఇబ్బంది పడుతూ అనేక ఈక్వెట్లకు గురవుతున్నటువంటి పరిస్థితి అసంఘటిత కార్మికులు పనులు లేక అనేక ఇబ్బందులు పడి ఇవాళ కరోనా వచ్చిందని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తున్నా చనిపోయినటువంటి వాళ్ళని ప్రకటిస్తున్న ఈ లెక్కలు సరైనటువంటివి కాదు లెక్కలకి లేనటువంటివి అనేక మంది ఉన్నారు అవి సరైనటువంటి పద్ధతిలో వాస్తవంగా ఈ వ్యాధి ఎవరెవరికి వచ్చింది ఎవరు మరణించారు అనేది లెక్కలు తీసి ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి ఆ కుటుంబాలన్నిటికీ కూడా ప్రభుత్వం సహాయం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దీని మీదే మొన్న గుంటూరులో అఖిలపక్ష సమావేశం జరిపే ఆ సమావేశంలో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా
अन्नी जिला कलेक्टर का कार्यलय दी कलेक्टर गारे मेमोरांडम इवाली निर्णय चैसे